కళ్యాణ గారు అంటే ఇక్కడ రెండు అంశాలు సరే ఎవరి పదేళ్ల కాలంలో ఆమీలు అమలు కాలేదని లేదు మాకు 10 నెలలు అయ్యింది కదా అని వీళ్ళు కళ్యాణ గారు నమస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు స్టూడియోలో ఉన్న అందరికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ హామీలతోనే ఇవాళ అనేక హామీలతోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిండు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు గిరిజన డిక్లరేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ కావచ్చు మహిళా డిక్లరేషన్ కావచ్చు అన్ని సాధ్యంగాని హామీలతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి 9 నెలలు 10 నెలలు కావస్తా ఉన్నది ఇప్పటి వరకు కూడా ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇవాళ నిన్న గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని ఎంతో మంది నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఒక పక్క ఉద్యమం చేశారు మహిళలకు ఇచ్చిన హామీలు స్కూటీలు కావచ్చు వాళ్ళకు అదే విధంగా పింఛన్ కావచ్చు వాళ్ళకి 4000 రూపాయలు కావచ్చు ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు అదే విధంగా గిరిజనులకు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 10% గిరిజనులు కూడా రేవంత్ రెడ్డి గారికి నమ్మి అధికారం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఒక గిరిజన మంత్రికి ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణలో గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద ఆ మైనారిటీలు దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక గిరిజన మంత్రికి లేయలేని పరిస్థితుల తెలంగాణ రాష్ట్రంలో ఉంది మల్లరవి గారు అక్కడనే ఉన్నారు ఒక 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 దళిత ఎంపీ ఉండి కూడా ఇవాళ దళితం మీద ఒకళ్ళ జైనూరులో ఇవాళ అనేక మంది దళితుల మీద దాడులు జరిగితే కూడా మాట్లాడే పరిస్థితి ఈ రకంగా ఎక్కడ చూసిన దాడులు ఎక్కడ మీద అమ్మాయిల మీద మొన్న సిద్దిపేటలో ఇవాళ హుస్నాబాద్ లో ఒక గిరిజన ఒక 10వ తరగతి చదువుకున్న అమ్మాయి మీద ఒక అత్యాచారం జరుగుతుంది ఎక్కడ చూసిన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండు ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మొత్తం ఫెయిలురు ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏ రకంగా వివరించింటో నియంతగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ ఇవాళ అప్పులమయం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కళ్యాణ్ నాయక్ గారు అంటే అప్పులు చేయటమే తప్పైతే దాన్ని ప్రశ్నించడం చాలా మంచి పని కానీ చెప్పండి 10 ఏళ్ల కేంద్రంలో వినాలి బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయా లేదా 10 ఏళ్లలో కేంద్రం మోడీ అప్పు చేశారా లేదా ఎక్కడ కూడా అప్పు చేయరండి అప్పుల గురించి మాట్లాడుతున్నారు హామీలతో ఎక్కడ కూడా ఒక్క నిమిషం వినాలి మీరు ఒక్క నిమిషం కళ్యాణ్ గారు కళ్యాణ్ నాయక్ గారు మీరు చదువుకున్న వాళ్ళు వినాలి ఒక్క నిమిషం వినాలి వెళ్ళండి మీరు సాధ్యంగా హామీలతో కాంగ్రెస్ చేసింది బీఆర్ఎస్ చేసింది అప్పులు ఏం హామీలు లేకుండా మోడీ ఎందుకు చేశాడంటే ఏం చెప్తారు ఎక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎక్కడ కూడా అప్పులు చేయలేదా దేశాలు స్వతంత్రం వచ్చిన మొత్తం పాలన మోడీ 10 ఏళ్ల పాలన అప్పులు లెక్కలు దిద్దామా ఇప్పుడు అప్పులు మేము చెప్తామండి వినండి మీరు ఫస్ట్ తెలంగాణ దేశం గురించి కాదు ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడండి అంటే మీ మా గురించే వద్దు మీ గురించే మాట్లాడతా అంటే కుదరదు కదా పాలన అన్న తర్వాత మీరు డిస్ట్రాక్షన్ తెలంగాణ గురించి మీరు తెలంగాణ అప్పులు అనేది అప్పులు ఎప్పుడైనా అప్పులే అప్పులు ఎక్కడైనా అప్పులే కళ్యాణ్ నాయక్ గారు అప్పులు ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పులు చేయకూడదు అప్పులు చేయటం నేరం అనుకుంటే ఏ రాష్ట్రం చేయకూడదు తెలంగాణ వాళ్ళు చేయకూడదు గుజరాత్ చేయొచ్చు అంటే మీరు చెప్పండి అది మీరు చెప్పండి గుజరాత్ చేయొచ్చు కానీ తెలంగాణ చేయకూడదు అంటే కూడా నేను తప్పు కాదు అంటున్నా తెలంగాణ చేయకూడదు గుజరాత్ చేయొచ్చు రాజస్థాన్ చేయొచ్చు అంటే కూడా తప్పు కాదు నేను చెప్తా వినండి సార్ ఒక నిమిషం చెప్తా వినండి తర్వాత మీరు మాట్లాడండి ఓకేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఉద్యోగ సంఘాల కూర్చుని ఒక మీటింగ్ అయింది 5 డిఎల్ఏ లేదు ఇప్పటి వరకు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగస్తులకు మీరు మళ్ళీ అంటున్నారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికేమో బీజేపీ ప్రాంతాల్లో డిఎల్ లేదంటారు అప్పులకు వచ్చినప్పటికేమో తెలంగాణ వరకే మాట్లాడాలంటారు అదే అంటున్నా ఎవరు లాజిక్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఎవరు లాజిక్ వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుంది రైట్ రవీంద్ర గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళకి తెలీదా మేనిఫెస్టో తయారు చేసినప్పుడు 420 హామీలు ఇచ్చి దాంట్లో 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామన్నారు ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసు ఎంత అప్పులుంటాయో తెలుసు ఎన్ని వడ్డీలు కడతారో తెలుసు ఏ రకమైన రాబడి